అలసిపోయారమ్మ పొద్దు నుంచి పాపం బాగా విని విని చాలా అలసిపోయి ఉంటారు కదా మీరంతా చాలా చాలా కష్టమైంది ఏంటంటే వింటాం ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే కూర్చొని వింటమనేది అనేది చాలా కష్టమైంది సో ముందుగా పొద్దున్నే మీరు ఇంటి సమస్యలన్నీ చక్కదిద్దుకొని సరి చేసుకొని కష్టపడి కృష్ణా జిల్లా నలుమూల నుంచి గుంటూరు జిల్లా నుంచి ఇంటి పనులు ముగించుకొని ఇంటి సమస్యల్ని సరిదిద్దుకొని సమాజ శ్రేయస్సు కోసం జనసేన పార్టీకి అండగా ఉంటూ మీరు ఈరోజు పొద్దున్నే రాజకీయ శిక్షణ తరగతులకి మీ విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన నా ఆడపడుచులకి నా అక్క మా తల్లులకి ప్రతి ఒక్కరికి మా వీర ముఖ్యంగా మీరందరూ కలిస్తేనే వీర మహిళలు అలాంటి వీర మహిళలకి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక నమస్కారం వినిపించట్లేదా సౌండ్ సౌండ్ సరిగ్గా చెక్ చేయడం ఈ రాజకీయ శిక్షణ తరగతులకి ముఖ్యంగా ఆరు అంశాలని జనసేన నాయకులు నాదెన్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు రూపుదిద్దుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఒక తల్లి బిడ్డలకు కూడా విభేదాలు ఉంటాయి అలాంటిది మనం విభిన్నమైన ప్రాంతాలు సంబంధం లేని ప్రాంతాల మధ్య కులాల మధ్య నుంచి అందరం ఒక చోటకు వచ్చి ఒకలాగా ఆలోచించాలంటే చాలా కష్ట సాధ్యమైంది అందుకనే ఏ పార్టీ అయినా ఆవిర్భావానికి ఒక ఫోన్ నుండి కింద పెట్టాడమ్మా వాళ్ళకి కినిపించ కనిపించట్లేదు మీరు ఫోన్ మీ అందరికి కనిపిస్తామా మీరందరూ యూట్యూబ్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంకా క్లియర్గా ఉంటుంది అంటే మనం మొట్టమొదటిసారి చాలా దశాబ్దాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక సరికొత్త పార్టీ ఈ తరానికి రాబోయే తరాలకి మనం చేసుకునే అవకాశం లభించింది ఎనభైల్లో అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది మళ్ళీ రెండు వేల పద్నాలుగుకి ప్రత్యేకంగా అవకాశం జనసేనకు వచ్చింది మనందరం కలిసి ఒక చోటకి రావాలి అంటే సొంత అన్నదమ్ములైతే కుటుంబ పరంగా కలుసుకుంటాం కానీ నిజమైన రక్త సంబంధం అనేది ఎవరిదంటే భావాలు కలిస్తేనే రక్తబంధం చాలా బలమైన భావం కలిస్తేనే కలిసి ఉంటాం అలాంటిది జనసేనకి ఈ ఏడు సిద్ధాంతాలు అనేది ఎందుకు ప్రతిపాదించామంటే గతంలో చాలా ఉన్నతమైన ఆలోచనలతో వచ్చిన పార్టీలు కూడా ఏదో ఒక ఒక వైపుకి వెళ్ళిపోతాయి అది కులం కావచ్చు ఇంకోటి కావచ్చు లేదంటే అలాంటి పర్సెప్షన్ వెళ్ళిపోవచ్చు కానీ నేను అనుకుంది మనందరినీ కలిపి ఒక ఆలోచన విధానం ఉండాలి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మా తెలంగాణ అని చెప్పి వచ్చి చివరికి వాళ్ళు ప్రా వాళ్ళు పరిష్కరించాల్సింది సమస్యలను పరిష్కరించాలి అవినీతిపైనే పోరాటం చేయాలి అలాగే కేవలం మతం మీదే వస్తే ఒకసారి మనం మాటలు మనమే మింగాల్సి వస్తాయి మనం ఏదైతే మతం ఒక మతమే ఉండాలని కోరుకుంటే ఆ ఒక్క మతానికి కూడా మనం నిలబడలేని పరిస్థితులు వస్తాయి ఎందుకంటే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుద్ది కాబట్టి ఉల్లంఘన అవుతుంది కాబట్టి సో అందుకని చాలా సంవత్సరాల పాటు అంటే ఇంకా చెప్పాలంటే ఒక పది పన్నెండు సంవత్సరాల పాటు నేను వ్యక్తిగతంగా అధ్యయనం చేసి నేను అందరం ఆచరించగలిగి ఎక్కువ మంది మహానుభావులు నిలబడ్డవి ఒకసారి రాజకీయ పరంగా అవి గెలుపునివ్వలేని పరిస్థితుల్లో కానీ పోరాటాన్ని పెంచి అంటే పోరాట స్థాయిని పెంచి కొన్ని దశాబ్దాల తర్వాత ప్రభుత్వాలు స్థాపించిన పార్టీలను చూసి విదే దేశ విదేశాల్లో లేదంటే ఒక పెడ ఒక పెడసరి వాదనతోటో లేదంటే ఒక సంకుచిత భావంతోటో ఒక భావాన్ని అంటిపెట్టుకొని కూలిపోయిన పెద్ద పెద్ద దేశాలు ఉదాహరణకి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లాంటి దేశాలు అంటే ఏదైనా ఒక వాదమే రైట్ అనుకొని వెళ్ళిపోయి ప్రజలందరినీ దాంట్లో భాగస్వామిని చేసి అది నిలబడలేకపోతే దేశాలు మనుషులు ఎలా విచ్ఛిన్నమైపోయి ఇవన్నీ చూసి అందరికీ ఆమోదయోగ్యమైన గొప్పగా అనిపించకపోవచ్చు కానీ కానీ నిజంగా పాటిస్తే సమాజాన్ని ఇదే చాలా బలంగా పునాదం ఉంటుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని కులాలని విడకొట్టే కంటే కూడా కులాలని కలిపి ఆలోచన విధానం కానీ నా మతమే గొప్పది నా హిందూ మతమే గొప్పది నా ఇస్లామే గొప్పది నా క్రిస్టియానిటీ గొప్పది అని చెప్పి ఇలా కంటే కూడా అసలు ఇలాంటి పరిస్థితులు మత ప్రస్తావన లేని అవసరాలు రావాలి భవిష్యత్తులో అలా అని చెప్పి మాట్లాడకుండా ఉండలేం కానీ అసలు సదూరమైన లక్ష్యం అది అట్లాగా మా భాష మా యాసల్ని మీరు గౌరవించలేదు మీరు అందువల్ల మేము మీతో విడిపోతామని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని చూసి భాషా యాసల్ని గౌరవించకపోతే కలిసి ఉన్న ఒక రాష్ట్రం ఎలా రెండుగా విచ్ఛిన్నమైపోద్ది దానిని చూసి అసలు ప్రాంతీయత అభివృద్ధి లేదు చిన్న రాష్ట్రాలు ఎందుకు పెట్టాలి అనేది అప్పట్లో భారతీయ జనతా పార్టీ తీర్మానించిన అంటే కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి అందువల్ల ప్రాంతీయత భావం వచ్చేస్తుంది అలాగే కేవలం ఫ్లిప్ సైడ్ ఏంటంటే ప్రాంతీయతే అని పెట్టుకుంటే నా రాష్ట్రం నా ప్రాంతం అని పెట్టుకుంటే అది జాతీయవాదానికి భారతీయతకి దూరం అయిపోతామని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం అని అలాగే మా సంస్కృతి ఒక్కొక్క చోట మనకి ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది మన ఆచార వ్యవహారాలన్నీ మారిపోతూ ఉంటాయి అలాగే మన వీటి సంస్కృతిని గౌరవించలేకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పి ఈరోజుకి మనకి తెలంగాణ విడిపోవడం ముఖ్య కారణం అందుకని సంస్కృతుల్ని గౌరవించే సాంప్రదాయం అని అలాగే మా భాషని గుర్తించకపోతే మీ హిందీ మా మీదకి ఎందుకు రుద్దాలి మా ద్రావిడ భాషలు చాలా బలమైనవి అని మనం గుర్తించకపోతే అది జాతీయ సమగ్రతకే భంగంగా వాటిల్లే పరిస్థితులు అందుకని భాష సంస్కృతిని గౌరవించే సాంప్రదాయాన్ని కానీ ఈ అవినీతి పైన రాజీ లేని పోరాటం అనేది ఈరోజు కొత్తది కాదు భవిష్యత్తులో కొత్తది కాకుండా ఉండదు ఎందుకంటే మనిషి ఉన్నంతకాలం నాగరికత ఉన్నంతకాలం మనిషి అవినీతే చేస్తాడు దగ్గరదారి ఎత్తుకుతాడు కష్టపడి ఏదైనా దగ్గర దారి ఎతికినప్పుడు అది అవినీతి పరంగా అవినీతిగానే ఉంటుంది అలాంటి అవినీతిపైన పోరాటం చేయడానికి ఎప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి అలాగే మన రోజున కోరుకుంటున్న అభివృద్ధి అభివృద్ధి అనేది ఒక చిన్నపాటి రోజున మనకి ఇదే నేను దీనిపైన ఈ పోడియంని కూడా చెక్కతో చేసిన ఈ పోడియం కూడా ఒక పచ్చని చెట్టు కొట్టేస్తే తప్ప మనం కూర్చొని ఈ పోడియం మనం కూర్చుకున్న ఈ కూర్చొని ఈ హాల్లో చాలా వాటితో పర్యావరణం తాలూకు దెబ్బతీసే తప్ప మనం ఇలాంటి హాల్లో కూర్చోలేము కానీ అలాగని చెప్పి నాగరికతని మనం ఆప్ చేయలేము అందుకని జరుగుతున్న విధ్వంసాన్ని గుర్తిస్తూనే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి తక్కువసేపు దాన్ని తక్కువ విధ్వంసంతో అభివృద్ధిని ఎలా సాగించాలి అనే ఉద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం నేను ఏ మాట మాట్లాడినా ఏ సభలో మాట్లాడినా దాదాపు ఈ ఏడు అంశాల మీదే చుట్టూ తిరిగే ఉంటుంది అలాగే చాలాసార్లు నన్ను అందరూ అనేది అసలు సమాజం మారదు ఎవరు మారరు కేవలం ఐడియాలజీ ఒక ఇలాంటి ఐడియాలజీ పెట్టుకుంటే నువ్వు కొన్ని పార్టీలా మిగిలిపోతావు అంటే రోజున భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కృషి చేస్తే తప్ప వాళ్ళకి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు రాలేదు అటల్ బిహారీ వాజ్పేయి గారు అడ్వాణి గారు వాళ్ళిద్దరూ చాలా బలంగా నాయకత్వంలో ఈరోజు కష్టపడి కొన్ని దశాబ్దాలు కష్టపడితే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటే తప్ప ఈరోజున బలమైన సత్తాతోటి ఏ పార్టీ అవసరం లేని స్థాయికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఉంది అంటే అది కూడా ప్రారంభం ఒక ఇద్దరు పార్లమెంట్ సభ్యులతోనే ప్రారంభమైంది అందుకని ఏ ప్రారంభం కూడా చిన్నగానే మొదలవుతుంది ఒక ఉన్నతమైన ఒక గొప్ప బిల్డింగ్ కూడా అది చాలా చిన్న ఫౌండేషన్తోనే మొదలవుతుంది దాని ఎత్తు ఈరోజున జనసేన అలాంటి ఫౌండేషన్తో స్టార్ట్ చేసి ఈ రోజున నేను ప్రారంభించినప్పుడు నా దగ్గర ఎవరు లేరు ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు వస్తారు ఒక జిల్లా నుంచి పక్క జిల్లా మన గుంటూరు జిల్లా నుంచి అని నాకు తెలియదు ఆ రోజున నేను ఒకటే నమ్మాను ఏ నమ్మానంటే మనం నమ్మే సిద్ధాంతాలను కనుక మనం ముందుకు తీసుకెళ్తే మనందరం విడిపోయి ఉంటాం ఎవరి కాళ్ళం విసిరేసినట్టు ఉంటాం చుక్క చుక్కలుగా ఉంటాం కానీ జనసేననే ఒక రాజకీయ వేదిక పెడితే ఈ చుక్కలని ఒకరోజు కలుస్తాయి ఈ కలిసిన రోజున అదే సమాజాన్ని రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తాయి దేశాన్ని ప్రభావితం చేస్తున్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదిలో ఆ రోజున నాకు ఏ బలం లేదు నాకు ఆ రోజు కేవలం నేను నమ్మిన జీవిత బల విలువలనే పాటించాను ఆ రోజున ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ బలమే ఈ రోజున మీ అందరిని మనల్ని ఇక్కడ కలిపింది అందుకే మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా ఎందుకు వీర మహిళలతో ఆడపడుచులతో ఎందుకు మొదలు పెట్టామంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశంలో ఏ మూలకెళ్ళినా సరే అమ్మవారిని కానీ తల్లిని కానీ స్త్రీని గౌరవించే మొదటిది అలాగే చిన్నప్పుడు కూడా ఒక ఎగ్జామ్కి వెళ్దాం అనుకున్న ఊరికి అనుకున్నా ఇంట్లో నా అక్కో చెల్లో తల్లో ముందుకు మనకి ఎదురు సాగనం ఊరు వెళ్ళాలన్నా కానీ అలాగ శుభ సూచికంగా ఈ రాజకీయ శిక్షణ తరగతులు మా ఆడపడుచులు చెల్లెళ్ళు మా తల్లులు ముందుండాలి మన పితృభూమి అనం మాతృభూమి అని అంటాం మాతృదేవోభవే అని అంటాం జన్మనివ్వగలిగే శక్తి స్త్రీకే స్త్రీకే ఉంటుంది అందుకనే అత్యున్నతమైన స్థానం స్త్రీకే ఇవ్వబడద్ది ఈ దేశంలో కానీ రాజకీయాలకు వచ్చేటప్పటికి మగవాళ్లే ఉండాలి మగవాళ్లే ఉండాలని చెప్పి ఒకవేళ వచ్చినా కానీ మీలాంటి గృహిణులు నాకు తెలిసి మీలో చాలామంది ఇంతకుముందు ఏ రాజకీయ ఎక్కువ శాతం మంది రాజకీయ పార్టీలు తిరిగిన వాళ్ళు కదనే నేను నమ్ముతున్నాను అదే అనుకున్నాను కదమ్మా ఎవరు నాకు తెలుసు అదే ఎవరి చేతి కనిపించట్లా అంటే నేను ఇదివరకు రాజకీయ పార్టీల్లో మహిళలు అంటే కొంచెం గట్టిగా తిట్టాలి కొట్టాలి ఇలాంటివి ఉంటుంది అలా కాకుండా సైద్ధాంతిక బలంతో ఉండే ఆడపడుచులు చాలా తక్కువ లేరని నేను చెప్పట్లేదు కానీ కానీ అలాంటి ఆడపడుచులు నలుమూలలో ఉన్నారు వాళ్ళందరినీ వెతికి తీసుకురావాలి బయటికి రావాలి అందుకే జనసేన మీకు అత్యున్నత ఆడపడుచులంతా అత్యున్నత గౌరవిస్తాను నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా ప్రతి ఒక్కరికి నేను అదే తెలియజేస్తాను ఎందుకు మీతోనే మోటివేట్ అంటే మీరు నిజంగా ఆడపడుచు తలుచుకుంటే ఎంత శక్తిమంతులు అంటే నేను లలిత త్రిపుర సుందరి భక్తుడిని ఆవిడ తల్లి కత్తి చదువుతూ ఉంటే బాండాసురుడనే రాక్షసుడు ఉన్నప్పుడు వాడిని ఎవరు చంపలేరు ఇంకేం చేయలేరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు ఎవ్వరు గెలవలేనప్పుడు ఆఖరికి ప్రతి ఒక్కరికి వచ్చే సమాధానం ఏంటంటే ఫైనల్గా మీరు వెళ్ళాల్సింది లలితా త్రిపుర సుందర దేవిక ఆవిడ అందరినీ సర్వం ఐక్యం చేసుకొని తల్లి తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేసి ఎవరైతే విధ్వంసం చేస్తున్నాడో ఆ తల్లి తిరిగి వాళ్ళకి శక్తినిచ్చి పునర్జీవాన్ని ఇచ్చి తిరిగి భాండాసురుణ్ణి సంహరించే పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మనం పరాశక్తికి అంత విలువైన స్థానం ఇస్తాం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక స్త్రీ రష్యాలో ఉన్న స్టాచ్యూ ఒక కత్తి పట్టుకొని నేను మాతృభూమి పిలుస్తుంది దాని మదర్ ల్యాండ్ అని ఆ స్టాచ్యూ పేరు మదర్ ల్యాండ్ కాల్స్ అలాగే అంటే ఎక్కడ చూసినా కానీ అత్యంత ఉన్నత స్థానం స్త్రీకే ఇవ్వబడింది జనసేన కూడా మీలో నుంచి చాలామంది బలమైన ఆడపడుచులు రావాలి రాజకీయాలు అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోవటం ఒక్క రాజకీయాన్ని పిచ్చుకోదు సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి మీకే ఉంది మగవాళ్ళన్నా ధైర్యం కోల్పోతారేమో కానీ ఆడపడుచులు ధైర్యం తెచ్చుకున్నారంటే ఎంతమంది మగాళ్ళు వచ్చినా సరే వెనక్కి పారిపోవాల్సింది కాకపోతే వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి మీ చిన్నప్పుడు స్కూల్లో మీరు బిడ్డలు తీసుకొని కూడా వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను పాపం నిజంగా చిన్నప్పుడు స్కూల్లో తెలుగు క్లాస్లో కడ్గతిక్కను ఖర్చు చదువుకునేవాళ్ళు కడ్గతిక్కన మనుసి సిద్ధి మహారాజ్ దగ్గర అనుకుంటారు ఇద్దరు నుంచి ఇద్దరంగ నుంచి పారిపోయి వస్తే తల్లి భార్య ఇద్దరు స్నానానికి ఒక అడ్డు పెట్టి పసుపు ముద్ద గాజులు పెట్టి పెడతారు అదే నేను మగాన్ని ఇలా పెట్టారు ఏంటంటే నువ్వు ఇద్దరు నుంచి పారిపోయి వచ్చావు కదా నాకు మాలాగ ఇంట్లో ఉండంటే తిరిగి వెళ్ళి అతను అమరుడైపోయాడు అంటే తల్లి స్త్రీ ఏం చెప్తుందంటే నువ్వు యుద్ధం ప్రారంభిస్తే యుద్ధం చచ్చిపోయినా పడలేదు కానీ ఇంటికి మటుకు తిరిగి రావు అంటే అంత అంటే తన సర్వస్వం కోల్పోతాను పసుపు కుంకుమలు పోయినా కానీ అంత ధైర్యంగా నిలబడగలదు ఒక స్త్రీ అలాంటి ఒక తల్లి కానీ ఒక ఒక బాజీ కానీ అది మనకి కడ్గతిక్కని కథలో రోజున చాలా చాలాసార్లు ఇంత మార్పు ఇంత అవినీతి ఉందంటే ఇంతమంది ఉండరు మగవాళ్ళు చాలామంది మగవాళ్ళ మాటలు కోటలు దాటేస్తూ ఉంటాయి ఆచరణ గడప కూడా దాట వాళ్ళకి అలా దాటనివ్వగలిగే దాటనివ్వాలి వాళ్ళు బయటికి వెళ్ళి పోరాటం చేయాలంటే మీరు ముందుండి నడిపించకపోతే ఈ సమాజంలో మార్పు రాదు నిజంగా మార్పు రాదు మీరు తలుచుకుంటే తప్ప అంటే ఉదాహరణకి మీకు ఒక తల్లి చెప్తాను మీకు ఇదే ఆఫీస్లో ఒక సంఘటన జరిగింది ఒక రెండున్నర సంవత్సరాల క్రితం మీరు ఊహించుకోండి అంటే లాండ్ ఆర్డర్ సమస్య మీరు చెప్పండి మీరు ఎన్ని మొన్న మధ్యన వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన ఒక ఆడపడుచు ఒక తల్లి స్త్రీకి మానమర్యాదకి భంగం వాటిల్లే పరిస్థితి వస్తే ఆ తల్లి పెంపకం లోపం అని అన్నారు అసలు అలా మాట్లాడచ్చా అని అనిపించింది ఫస్ట్ నాకు ఇది గుర్తుపెట్టుకోండి మాట రెండున్నర సంవత్సరాల క్రితం అంటే ఒక ఆడబిడ్డకి స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ వైసీపీ ప్రభుత్వం ఆవిడ స్టేట్మెంట్గా నేను తీసుకోవట్లేదు వాళ్ళ నా వాళ్ళ నాయకులు స్టేట్మెంట్గా తీసుకుంటున్నాను ఇది ఒక ఆడబిడ్డకి మానమర్యాదలకి భంగం వాటిల్లితే తల్లి పెంపకం లోపం అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఇంట్లో నుంచి ఆడబిడ్డ బయటికి వెళ్తే ఏమి జరిగినా ఆడబిడ్డతే బాధ్యత ఇంకెవరిది కాదు అందుకనే నన్ను వకీల్ సాబ్లో ఒక తమిళ్లో ఒక డైలాగ్ ఉంటుంది హిందీలో ఒక అమ్మాయిని అడుగుతారు నువ్వు కన్యమా అని ఆ డైలాగ్ చెప్పంటే నేను చెప్పను ఎందుకు చెప్తాను అన్న మగాళ్ళని దిగి వచ్చారంటే అన్నాను అందుకని నా డైలాగ్ మార్చి నేను చెప్పను ఆ డైలాగ్ నేను అందుకని మగాళ్ళకి పెట్టించాను ఆర్యో వర్జన్ అని ఎందుకు వచ్చిందంటే నేను చెప్పనని చెప్పారు మొండిగా వాదేస్తాను లేదు మరి హిందీలోనూ మా తమిళ్లో ఉందంటే వాళ్ళు హిందీలో ఉండొచ్చు తమిళ్లో ఉండొచ్చు తెలుగులో అయితే మేము చెప్పాం పవన్ కళ్యాణ్ చెప్పడంట్ల ఎందుకంటే మా ఆడపడుచులకు నేను అగౌరపరుచు నేను ఇది అంటే ఆడబిడ్డ మానమర్యాదలకి మగవాళ్ళే కారణం సమాజం తాలూకు లక్ష్యం చూడు ఇది ఎలా చెప్తారు సినిమాలో మనం అలా చెప్తాం నిజ జీవితంలో ఒక స్త్రీయే తన ఇంకో స్త్రీని ఇలా తల్లి పెంపకం లోపం అంటే అది సంకేతాలు ఎలా వెళ్తే మనం ఊహించలేము భర్త చూస్తుండగా మానమర్యాదలు దోచే పరిస్థితులు ఉంటే పాపం వాళ్ళు ఏదో చిన్న క్రిమినల్స్ అండి పాపం వాళ్ళు ఏదో వాళ్ళు పాప యాక్చువల్ దొంగతనం చేయడానికి వచ్చారు కానీ అలా అనుకుంటే ఏ జరిగిపోయింది నేరం ఆడమే ఆడబిడ్డమే జరిగితే క్రిమినల్స్ని వెనకేసుకొస్తారంటే నాకు అర్థం కాదు ఆలోచన అందుకనే రెండున్నర సంవత్సరాల క్రితం నేను ఓడిపోయి ఇదే సభ ఇదే ఆఫీస్లో కూర్చొని ఏదో వాళ్దులతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఒకళ్ళు చెప్పిన కదా అంటే ఇన్సిడెంట్ చెప్తున్నాను మీరు ఊహించకుండా ఒక పద్నాలుగేళ్ళ బిడ్డ తొమ్మిదో తరగతి పదో తొమ్మిదో తరగతికి వచ్చినట్టుంది రోజు స్కూల్కి వెళ్ళి అమ్మాయి నేను స్కూల్కి వెళ్తానంటే ఏం కావాలి మధ్యాహ్నం ఏం పంపించిన క్యారియర్ పంపించినా అది నేనే తీసుకొస్తాను ఒకటే కూతురు తర్వాత ఇంకొక అమ్మాయి పన్నెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇంకొక తొమ్మిది ఇంకొక తొమ్మిది సంవత్సరం బిడ్డ పద్నాలుగేళ్ళకి కూతురు ఒక సంవత్సరం బిడ్డ ఒక మగపిల్లాడు రోజు స్కూల్కి వెళ్ళేది ఆ బిడ్డ పద్నాలుగేళ్ళు ఆ బిడ్డ రోజు స్కూల్కి వెళ్ళి తల్లి రోజు ఇంటికి రాగానే ఏదో బొండి పెట్టడం ఈరోజు స్కూల్ ఎలా జరిగిందమ్మా ఏంటి అని అడుగుతుంటే ఒకరోజు నా బిడ్డ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అమ్మ మీ బిడ్డకి తీసుకెళ్ళండి కొంచెం బాగాలేదంటాను ఆవిడ వెళ్ళింది వెళ్తే ఎక్కడ అమ్మ అంటే స్కూల్ అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ చదువుతుంది అమ్మాయి డే స్కాలర్ వెళ్ళి చూస్తే ఎక్కడ ఉంది అంటే అక్కడ ఉంది ఆ లోపల ఉందంటే లోపల రూమ్ లోపల తీసుకెళ్తే ఇంత ఎత్తున్న దాదాపు దిగడే కొంచెం తక్కువ హైట్ ఆ బిడ్డ ఒక ఐదు అడుగులు ఉంటుందేమో హైట్ ఇంకా పూర్తి పద్నాలుగు ఏళ్ళ బిడ్డ కదా ఇంకా పూర్తి స్థాయికి హైట్కి అంత ఎత్తున్న అంటే పన్నెండు పద్నాలుగు అడుగులు ఎత్తున్న ఫ్యాన్కి కాళ్ళు నేలకి తగులుతూ ఉరేసుకొని కనిపించిందమ్మా తల్లి ఇంటి నుంచి బయలుదేరి బిడ్డని స్కూల్కి ఇంటి ఇంటికి తీసుకెళ్దామన్న తల్లికి తన బిడ్డ ఎలా కనిపించిందంటే ఉరేసుకున్న పద్నాలుగేడు బిడ్డ తన కూతురు కనిపించింది ఆ బిడ్డ ఆ తల్లి ఏంటి వస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ అమ్మాయి ఊరేసుకుంది అని చెప్పారు ఏం జరిగిందని సరిగ్గా ఏం మరి ఏదో కారణాలు చెప్పి ఊరేసుకుంది మాకు తెలియలేదు అందరూ నెట్టేసి ఉంటే సరే పోలీస్ రిపోర్ట్ అన్నీ చేస్తే చాలామంది ఆ బిడ్డ మానమర్యాదల్ని అగవర్ భంగం చేశారు అది ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ కేసు నడుస్తూ ఉంది ఎవరు న్యాయం చేయలేదు తిరిగి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఒక రెండు నెలల తర్వాత నెల రోజుల తర్వాత నేను కూర్చున్నప్పుడు ఆ తల్లి పేరు ఆ చనిపోయిన బిడ్డ పేరు సుగాలి ప్రీతి ఆ తల్లి పేరు పార్వతి ఒక ముప్పై ఐదేళ్ళు ఎంతో ఉంటాయి ముప్పై ఏళ్ళు ఉంటుంది తల్లి ఆవిడ వచ్చి నా దగ్గర ఆ మూల మెట్ల మీద కూర్చొని మాట్లాడుతుంటే నేను నిజంగా ఏం చేయాలి నాకు అర్థం కాల నా దగ్గర అధికారం లేదు దేని గురించి అడుగుదాం అనుకున్నా ఓడిపోయి ఉన్నాను అసలు ఆవిడ మాట్లాడుతుంది ఒక లాయర్ కంటే ఎక్కువ మాట్లాడుతుంది ఒక హ్యూమన్ రైట్స్ లాయర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో లా మీద చట్టం మీద వరుస చట్టాలతో వరుస సెక్షన్లతోటి ఏ విధంగా వైలేట్ చేశారు ఏ విధంగా జరిగిందని చెప్పి వరుస చట్టాలతో చెప్తే నేను అడిగాను మీరు అమ్మా అని అడిగాను కాదన్న నా బిడ్డకి అన్యాయం జరిగితే నేను లా నేర్చుకోవాల్సి వచ్చిందన్న అందుకు నేర్చుకున్నాను అన్న నేను న్యాయం జరగలేదన్న ఈరోజుకి ఆ తర్వాత ఒక నె ఒక నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత అనుకుంటా వెళ్ళి మేము అండగా నిలబడిన ఒక లక్ష నర మంది జనంతో అది సిబిఐకి పంపించారు కానీ ఈరోజు కూడా న్యాయం జరగల ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ హోమ్ మినిస్టర్ కదే చెప్తున్నాను ఇందాక మొన్న వైసీపీ హోమ్ మినిస్టర్ ఆవిడ అన్న మాటల గురించే చెప్తున్నాను ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన బిడ్డ కూడా తప్ప అండి అది కూడా తల్లి పెంపకమేనా అసలు ఇలా అనొచ్చా అధికారంలో ఉన్నవాళ్ళు ఇలా అనొచ్చా ముందు వెనక చూసుకొని మాట్లాడరా వేల కోట్లు ఉన్నవాళ్ళు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు ఇంతేనా మీరు మాట్లాడేది మీరు తప్పించుకోవడానికి మీ మీరు చేసా మేము అంటున్నావా అరే దోషులు శిక్ష శిక్షించండి అయ్యా అంటే అసలు మీరు రోడ్ల మీదకి వెళ్ళకూడదు ఆడపడుచులు రోడ్ల మీదకి వెళ్ళకూడదు ఎలా సాగుద్ది కుటుంబాలు ఎలా సాగుద్ది వాళ్ళు రోడ్ల మీదకి వెళ్తారు వాళ్ళకి ఎలా రక్షణ కల్పించాలో కల్పించు అది కదా మీరు ఆలోచించాల్సింది ఇలా ఆలోచించకుండా పెంపకాల లోపాలు వాళ్ళ లోపాలు ఇలా లోపాలు మాట్లాడితే చాలామంది ఆడపడుచులకి చాలా ఆవేదన చాలా కోపం వస్తుంది ఈ రోజున జనసేన కనుక లేకపోయిన ఉంటే ప్రతి ఒక్కళ్ళు పిరికితనంతో అలా ఉంటారు లోపల కానీ నేను తెలుసు నేను పెట్టుకుంది ఏంటంటే భారత్ మాతాకి జయండ అలాంటి భారత్ మాతాకి అనుకుని నాకు కనిపించే భారత మాత అనేది భావమే నాకు కనిపించే భారత మాతలు మీరే అన్యాయం గురైన వాళ్ళు మీరే ఆ బిడ్డలే అందుకని భారత్ మాత అంటే అది ఒక మతానికో ఒక దీనికో కాదు అది ఒక స్త్రీకి ప్రతిరూపం అది అందుకని ఈ శిక్షణ తరగతులు మీతోనే ఉండాలి ఎందుకంటే మీలో చైతన్యం రగిలిస్తే ఒక ఇల్లు బాగుపడాలి అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డను కనుక చదివిస్తే విజ్ఞానం ఇస్తే మొత్తం కుటుంబం మొత్తం జ్ఞానదీపం వెలుగుతుంటారు అలాగా మీరు గనుక చైతన్యం అయితే ఈ నా అందరూ అనుకోవచ్చు మనం తక్కువ మంది అనుకోవచ్చు ప్రతీదానికి రాజకీయ పరంగా మనం కంటే కూడా మార్పు ఎలా తీసుకొస్తాం అనే దాని మీద దృష్టి పెట్టాను నేను నేను ప్రారంభించినప్పుడు నా పక్కన ఎవరు లేరు మనుషులు చాలా చిన్న చిన్న చిన్నపాటి వ్యక్తులు కేవలం ఆవేదన దేశభక్తి ఉన్నవాళ్ళు తప్ప మహామహులు లేరు మేధావులు లేరు రోజున అనుభజ్ఞులు మా మనోహర్గా లాంటి పెద్దలు అనుభజ్ఞులు అనేక రంగాల నుంచి వచ్చిన చాలామంది సీనియర్ నాయకులు ఈ రోజున మీ క్లాసులు చెప్పిన ప్రొఫెసర్లు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ పబ్లిక్ పాలసీలు చదువుకున్న వ్యక్తులు కానీ ఈ రోజున అందరు ఏకమయ్యారు జనసేన బలం పెరుగుతూ ఉంది ఈ రోజుకి మార్పు రావాలంటే ఎప్పుడు కూడా ఒక్కళ్ళే నిలబడాలి అద్భుతాలు జరగడానికి కూడా ముందు అద్భుతాలు జరుగుతున్నప్పుడు కనిపి జరిగే క్రమంలో కనిపించు రోజున నేను ప్రారంభించినప్పుడు నాకు ఎవరు వస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను నాలాంటి మనుషులు చాలామంది ఉంటారు వాళ్ళందరినీ నేను కనెక్ట్ అవుతున్నాను ఏదో ఒక రోజున దెబ్బతింటాం కింద పడతాం లేస్తాం కానీ ఒకరోజున మేమందరం కలిసి వస్తాం మనకి అవినీతి అనేది పెద్ద ఇష్యూ కాదన్నట్టుగా మాట్లాడతారు ఓట్లు లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు లేయరు అవినీతిమయంగా అయిపోయిన రాజకీయాలు ఇవన్నీ మార్చాలి అంటే అసలు ఏమీ ఆశించకుండా ఏ కోరిక లేకుండా నాకు ఉన్నది ఆశయం ఉంది ఆశ లేవు నాకు ఆశ వైసీపీకి ఉంటుంది ఆశయం జనసేనకు ఉంటుంది ఆశ ఉన్నవాడు ఏం చేస్తారంటే నేను అధిక నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే ఏమైపోతాను నాకు అధికారం రాకపోతే వాళ్ళకి మీకు చాలా ఇష్యూస్ ఉన్నాయి మీకు మాకు అవి లేవు ఆశయం ఉన్న వాళ్ళకి చాలా ఓర్పు ఉంటుంది భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది అలాగే వాళ్ళ కోపం వస్తే భూకంపం వస్తే ఎలా ఉంటుందో అంత బలంగా కూడా భూమి కంపేస్తు నుంచున్న చోట పేలిపోదు కదిలిపోదు రెట్టనీళ్ళలో కెలిపోతాం అందుకని ఆశయం ఉన్న మనం ఆశయం ఉన్నవాళ్ళం మన ఆశయం ఉన్నవాళ్ళం ఏ పొలిటికల్ పార్టీకి ఇలా రారు అది మనం గర్వంగా తీసుకుందాం అలాగే మతం అనేది కూడా మీకు చెప్పిన అంశాలను వారు ప్రస్తావించి ముగిస్తాను త్రినాథ్ గారు ఒక మూడు సంవత్సరాలు ఒక దాదాపు రెండు వేల పదిహేనులో ఎప్పుడో మనకి వక్తలు కావాలని చెప్పి నేను ఒక వర్క్షాప్ లాంటిది పెడితే దాంట్లో బయటకు వచ్చిన వ్యక్తి ఆ తర్వాత ఆయన చదువుకోవడానికి లీక్ వన్ న్యూస్ పబ్లిక్ పాలసీ అనే ఒక స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి వెళ్తే అక్కడ చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత జనసేనకి ఆయన పనిచేయడానికి సిద్ధపడిపోయారు పూర్తిగా ఆయనకి జనసేన సిద్ధాంతాలు మీకు ఆయన బాగా ఏడు చాలా బాగా వివరించారని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకని నేను పొద్దున ఒకటి రెండు సందర్భాల్లో నేను టీవీ చూస్తా ఉంటే నాకు అర్థమైంది అలా కందులు దుర్గేష్ గారు ఎంఏ ఎకనమిక్స్ చేసి ఒక స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి నడిపి గతంలో ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ రోజున జనసేన అధికార ప్రతినిధే కాకుండా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లానికి ఆయన బాధ్యతలు వహిస్తూ ఈరోజున మీకు అసలు ఒక స్పీచ్ ఎలా మాట్లాడాలి దాని మెళుకువలు ఏంటి ఎలా ఎదుర్కోవాలి ఒక ఎదుటి వాళ్ళు మనల్ని ప్రశ్నలు సంధించినప్పుడు అని చెప్పిన విధానం కానీ అలాగే శ్యామ్ సుందర్ గారు సీనియర్ జర్నలిస్ట్ నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఏ సమస్యలు ఉంటాయి లేదంటే మీడియాతో మనం ఎలా మాట్లాడాలి అని చెప్పింది కానీ అలాగే పోతిన్ మహేష్ పోతిన్ మహేష్ గారు తొమ్మిది సంవత్సరాలు కేబిఎన్ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేసి బీసీ ఉద్యమాల్లో సమర్థలు ఎక్కువగా తిరిగి అపారమైన అనుభవంతో ఎలక్షన్ రింగ్ గురించి ఆయన చెప్పిన విధానం కానీ ముఖ్యంగా భారత రాజ్యాంగం పట్ల లా చట్టం పట్ల సాంశివ ప్రతాప్ గారు జనసేన లీగల్స్ చైర్మన్ ఆయన వివరించిన విధానం కానీ అలాగే డాక్టర్ శరత్ కుమార్ గారు ఎంటెక్ చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో అక్కడ అనుభవంతో థాయిలాండ్ డిప్యూటీ థాయిలాండ్ ఇండియన్ ఎంబసీల డిప్యూటేషన్ మీద వెళ్ళి అక్కడ సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తూ వీళ్ళందరూ కలిసి ఈ రోజున మనస్ఫూర్తిగా మా జనసేనకి పార్టీ ఆశయాలకి అన్ని రకాలుగా మీరు ముందుండి తీసుకెళ్తే ఈరోజు శిక్షణ తరగతులని మీరు సమర్థవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతాను ఈ శిక్షణ తరగతులు ఇది అద్భుతాలు జరుగుతాయి అని నేను ఆశించట్లేదు కానీ అలాంటి అద్భుతాలు జరగడానికి ఇది మొదటి మెట్టే జ్ఞానం ఉన్న చోట చిన్నప్పుడు మనం కథ చదువుకొని ఉంటాం చాలామంది ఒక తండ్రి తన కొడుకులు ఎవరు అని చెప్పి ముగ్గురు ముగ్గురు ఎంతో కొడుకులు ఉంటే ముగ్గురు బిడ్డలు ఉంటే మొదటి బిడ్డకి అందరికీ తల ఒక ఈక్వల్ అమౌంట్ ఇస్తాడు అంటే ఒకటే ఒక ఒక్కొక్క రూపాయి ఇచ్చి పది రూపాయలు ఎంతో ఇచ్చి ఒక రూమ్ ఇచ్చి ఈ రూమ్లు మూడు రూమ్లు చూపిస్తారు ఈ రూములు మీరు నింపండి అంటే కొడుకు సాయంత్రానికే నింపేశాను అన్న అంటాడు ఇంకో కొడుకు ఇంకో గంట తర్వాత నింపేశాను అంటాడు అది నా పని అయిపోయింది ఇంకో కొడుకు నాదే అయిపోయింది అంటాడు సో ఒక్కొక్క కొంతటి ఒక బిడ్డ రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ దారిలో కనిపించిన ఇసుక మన ఏమంటుంది మన గెడ్డి అంతా ఉంది అక్కడి నుంచి చాలా తక్కువకి నువ్వు ఇచ్చిన రూ డబ్బుకి సరిసరి పడంత గడ్డితో నింపేశాను అంటాడు ఆహా మంచిదే ఇంకొక అడిగా అంటాడు ఒక అర్థ రూపాయి చేతికి ఇంకా కొంత డబ్బు సగం చేతికి తిరిగి ఇచ్చి నాకు అంత ఖర్చు అవ్వలేదు కానీ మొత్తం ఇంకొక వేస్ట్ సామాన్ అంతా నింపాను ఈ రూమ్ని ఇలా నింపేసి నువ్వు నింపమన్నా కాళ్ళు నింపేశాను అంటాడు ఇంకో బిడ్డ అంటాడు తిరిగి తండ్రి ఇచ్చిన డబ్బు అంతా తిరిగి తండ్రికి వేస్తాడు నువ్వేం చేసావు అంటాడు ఏం ఖర్చు పెట్టలేదు దీన్ని నింపలేదా నింపని లోపలికి రాని చూస్తే చిన్న దీపం వెలిగించుంటాడు మొత్తం రూమ్ అంతా వెలుగుతూ ఉంటాడు ఇది సింబాలిక్గా మనం తీసుకోవాల్సింది నానా చెత్త మాట్లాడటం కంటే నానా చెత్తతో ఫిల్ ఫిల్ చేయడం కంటే కూడా జ్ఞానం ఎడ్యుకేషన్ తోటి కనుక మనకు ఉద్యమం స్టార్ట్ చేస్తే ఎడ్యుకేషన్తో కనుక మనం ఎందుకు పోరాటం చేస్తున్నామని మనకు ఒక స్పష్టతగానే ఉంటే ఆ పోరాట స్థాయి వేరుంటుంది రాజ మహామహులు కూడా దుర్మార్గులు కూడా కూల్చేయచ్చు ఒక భావంతో అది మనం నమ్మాలి అది ఎలాంటి భావం అయి ఉండాలంటే మనం మొయ్యగలిగే భావాలు అయి ఉండాలి మనం చే మనం చేయగలిగే అయి ఉండాలి మనం తీసుకెళ్ళగలిగే ఐడియాలజీని అయి ఉండాలి నేను అందుకనే నా కోసం నేనేం ఆశించలే నేను నిజంగా ఒక ఎంఏ ఎంపీనో ఎమ్మెల్యేనో ఇది ఎన్ని అయిపోవాలంటే రెండు వేల ఎనిమిదిలో నాకు అవకాశాలు ఉన్నాయి నవ్వాల ఎందుకంటే నేను ఒక్కరిని ఎదిగితే నాకు పెద్ద ఆనందం లేదు మీ అందరూ మనందరం కలిసి ఎదిగితే రేపు పొద్దున ఒక ఆడబిడ్డ మన ఇంట్లో ఉన్న ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వెళ్ళి ఒక్కడు మాట్లాడకుండా మాట్లాడాలంటే భయం ఉండే సమాజం కావాలి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఉద్యోగం చదువుకొని ఉద్యోగం చేయాలంటే ఆసరా ఇచ్చే రాజకీయ వ్యవస్థ ఉండాలి అలాంటి ఉన్నప్పుడు కదా నాకు ఆనందం అది లేనప్పుడు నేను నేనొక్కడిని ఎదిగిపోయి నేను ఒక్కడిని ఒక మంత్రి పదవి వస్తే నాకు నిజంగా నాకు ఆనందం లేదు అందుకనే నేను ఇలాంటి ప్లాట్ఫామ్ పెట్టి ఇలాంటి ఆలోచన విధానంతో నిలబడి ఉన్నాం ఓటమి నుంచి పెరిగిన వాళ్ళం అది మనం మర్చిపోవద్దు గెలుపులు అందరూ రారాజులే మహామహులే అందరూ జనసేనకి ఓటమిని తీసుకునే ధైర్యం ఉంది ఓటమిలో నిలబడే ధైర్యం ఉంది గెలిచిన వాడు ప్రతి ఒక్కడు రారాజే గెలిచిన వాడు చుట్టే ఉంటాయి కానీ నిజమైన బలం ఎవరిదంటే ఒక ఆశయాన్ని నమ్ముకొని దాని మీద నిలబడితే పోరాట పటిమ ఉంటుంది పోరాట శక్తి ఉంటుంది మనలోని ఒక బలీమైన శక్తి ఉత్పన్నమవుద్ది ఒక ఆశయం కోసం నిలబడి దాన్ని తట్టుకొని అపజయాలను ఎదుర్కొని మహామహుల్ని ఒక మనల్ని అణిచే ఒక రాక్షస మోకను ఎదుర్కొని నిలబడి పోరాటం చేయాలంటే వాళ్ళు సుఖంలో ఉన్నారు మనం కష్టాల్లో ఉన్నాం మనం కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటుంది అది అది మీరు మనం ఎప్పుడు మర్చిపో అందుకనే నేను నేను పాటించినది ఏది మిమ్మల్ని పాటించమని నేను అడగను ఇందులో నాకు నిజంగా అడ్వాంటేజ్ ఏమిటో చెప్పండి క్షేమమే మన క్షేమం నేను ఈరోజున ఓడిపోయినా కానీ ఎందుకు చాలా ఆనందంగా ఉన్నానంటే ఏవో సినిమాలు చేసుకుంటూ సినిమాలో పది డైలాగులు చెప్తూ చప్పట్లు కొట్టించుకుంటూ నాకు తృప్తి రాదు సినిమాల్లో చేసేవి నిజ జీవితంలో ఎంతో కొంత చేయగలిగితే దానికొచ్చే బలం వేరు నేను ఆ బలం నేను సంపాదించుకున్నాను నిజ జీవితంలో ఒక గొప్ప పని చేస్తే రీ రికార్డింగ్స్ ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు గొప్ప పెద్ద పెద్ద మ్యూజిక్లు ఉండవు చాలా సైలెంట్గా ఉంటుంది ఈ దేశం కోసం త్యాగం చేసిన సుభాష్ చంద్రబోస్ గారు లాంటి మహానుభావులు చనిపోతే ఈరోజుకి దిక్కు లేకుండా ఆయన అస్థికలు ఇంకా జపా జపాన్లోని టోక్యోలోని ఒక రెంకోజీ టెంపుల్ బుద్ధిస్ట్ టెంపుల్ ఉన్నాయి చాలామంది మహానాయకులు వచ్చారు వెళ్ళిపోయారు కానీ ఎవడు గుర్తుంటాడంటే మనకి సుభాష్ చంద్రబోసే గుర్తుంటాడు చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఈ రాజ్యాన్ని వెళ్ళారు కానీ ఒక చంద్రశేఖర్ ఆజాదే గుర్తుంటాడు ఒక భగత్ సింగే గుర్తుంటాడు నా దృష్టిలో హీరోలు అంటే ఎవరంటే గొప్ప రాజకీయ నాయకులు పేరున్న రాజకీయ నాయకులు కాదు సమాజం కోసం పనిచేసే ఏమీ లేని ఒక ఒక సుగాలి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ పార్వతీదేవి గారు ఆవిడ నాకు హీరో నాకు ఆవిడ అంటే ఒక అన్యాయం జరిగితే ఆవిడ అన్న మాట ఏంటంటే నా బిడ్డ రాదన్న కానీ నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక ఏ తల్లికి రాకూడదు ఆవిడ నాకు హీరో ఒక రూపాయి కూలీ మీద పనిచేస్తూ రోజువారి కూలి కోసం పనిచేస్తూ ఒక తట్టలో పది మొక్కలు పెట్టుకొని ఖమ్మం జిల్లాలో కనిపించిన చోటల్లో వనజీవి ఆయన వనజీవి రామాయణ ఆయన కనిపించిన చోటల్లో ఖాళీ జాగలో ఒక మొక్కేసి కొన్ని లక్షల చెట్లు నాటాడు ఆయన జీవితంలో కొన్ని దశాబ్దాలుగా ఆయన నాకు వనజీవి రామయ్య గారు నాకు హీరో అందుకనే మనకి ఈ బూతులు తిట్టే రాజకీయ నాయకులు వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళని దయచేసి పెద్దవాళ్ళు అనుకోకండి వాళ్ళు చాలా అల్పులు వాళ్ళు చాలా చిన్న మనసులో వాళ్ళు అస్సలు వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం విజ్ఞానం కనుక పెంచుకుంటే మన జ్ఞానం కనుక పెంచుకుంటే మన గుండె ధైర్యాన్ని కనుక పెంచుకుంటే దోపిడీ చేసే ప్రభుత్వాన్ని అధికారంలో అడ్డగా అడ్డం పెట్టుకుని దోపిడీ చేసి ఏ దొంగైనా సరే భయపడతాడు ఒకడు పబ్లిక్ దొంగతనం చేసి రాత్రులు పడి ఎందుకు దొంగతనం చేస్తున్నాడు ఎవరు చూడనప్పుడు ఎందుకు దొంగతనం చేస్తాడు అందరూ చూస్తాడు చేయలేడు కనుక అలాగే రాజకీయాల్లో ఉండే ప్రభుత్వ ఉమ్మడి ఆస్తిని ఉమ్మడి సంపా మనందరి కష్టాన్ని ఉమ్మడి సంపాదన ఒక అడ్డగోలుగా దోచేస్తుంటే మనందరం చూస్తున్నాం అనంటే వాటి దొంగతనం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు ఎలాంటి వాడైనా సరే సో జనసేన మీలో ఉన్న ధైర్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మరింత పెంచడానికి ఇనుముడింప చేయడానికి ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి ఇలాగ మనల్ని ప్రభుత్వాల్ని వేధించే మన ప్రజల్ని వేధించే వాళ్ళు కానీ ప్రభుత్వంలో లో కూర్చొని అందరినీ దోచేవాళ్ళు కానీ భయపడాలి అంటే మనందరం ఒకటే మాట మీద ఉండాలి అంటే మనం చూస్తున్నాం నీ మాట నీ సంగతి చెప్తామని ఒక దా భావన మనందరిలో ఉంటే మటుకు ఎలాంటి వాడైనా సరే వాళ్ళకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండేవండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఉండేవాడి ఉండ ఉండనివ్వండి ఏం ప్రాబ్లం లేదు కానీ వాళ్ళని దించేయడం మటుకు మన చేతిలో ఉంటుంది రోజున ఇది మొదటి శిక్షణ తరగతి కాదు చివరిగా అంశులు అంచులంచెలుగా ఉంటాయి మొదటి శిక్షణ తరగతులే నేను ఒకటే కంకణం కట్టుకున్నా నా జీవితకాలంలో ఆంధ్రప్రదేశ్ ఎవ్వరు కూడా దీనిని ఒక క్రీడారంగంగా చేయకూడదు ఆంధ్రప్రదేశ్ని గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ని అన్య క్రా అసలు సంబంధం లేకుండా అడ్డగోలుగా విభజించి ఈరోజు మనల్లో మనం కొట్టుకునే పరిస్థితుల్లో పెట్టేసి అభివృద్ధి లేకుండా రోడ్లు లేకుండా ఉద్యోగాలు లేకుండా బాధ్యత లేని ఏమంటే ఒక ఒక మాట ఇచ్చేసి మేము సిపిఎస్లు రద్దులు చేస్తాం మద్యపానం నిషేధిస్తామని చెప్పి అన్నిటికీ వాటికి రివర్సులు అన్ని ఎవడి ఎవడికాడు ఇది ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి దోచే ప్రతి రాజకీయ నాయకుడికి ఇది ఒక క్రీడా స్థలం అయిపోయింది వీళ్ళని అడ్డుకోవాలి అంటే జనసేనలో ఉన్న మీరందరూ కూడా మీరు బలంగా నిలబడి గలమెత్తితే తప్ప వీళ్ళ దోపిడీని ఆపలేదు దానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీరు సంసిద్ధంగా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మనం పార్టీ నిర్మాణం ఒక రోజుది కాదు చాలామంది మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పండి ఎంతమందికి ఈ దేశం మీద ఈ సమాజం మీద భక్తి ఉంటుంది బాధ్యత ఉంటుంది ఈ రోజున మీరు ఇంట్లో బాధ్యతల్ని చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ఇంట్లో కూర్చొని ఎక్కడికో దూరంగా ఎందుకు వెళ్ళాలి విజయవాడ మంగళగిరి దాకా ఎందుకు వెళ్ళాలి ఇంట్లో కూర్చుంటే పోదు కదా అని కాకుండా మీరు ముందుకు వచ్చారు చూసారు ఈ రోజున ఇదే మార్పు అండి చాలా ఇదే మార్పు ఇంత పెద్ద పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వేల కోట్లు ఫండ్స్ ఇంత పెద్ద పార్టీలు ఉన్నాయి ఇంకా మార్చలేమని అనుకున్నప్పుడు మార్పు ఎలా వచ్చింది ఒక కేజ్రీవాల్ ద్వారా వచ్చింది ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ ద్వారా వచ్చింది దాన్ని మనం విస్మరించకూడదు అంటే ఇలాంటి మార్పులు మనం చూడాలి అందుకని మనం కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా దోచేస్తున్న ఏ ప్రభుత్వాన్ని సరే జనసేన చాలా బలంగా ఎదుర్కొంటుంది ఒకటే మాట పెట్టుకున్నాను నేను ఈ ఏడు సిద్ధాంతాలు నేను చాలా బలంగా పాటించేవాడిని రోజున కౌలు రైతులకి అండగా నిలబడి ప్రతి ఇన్ని మీరు చూస్తూ ఉన్నారు కౌలు రైతులకి ఏడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన వైసీపీ నాయకులు లక్ష రెండు లక్షలు ఇచ్చి లేదంటే ఆ ఏడు లక్షలు మూడు వేల మంది చనిపోతే ఒక రెండు వందల మందికో నాలుగు వందల మందికో ఐదు వందల మందికి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లా అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యపానం ఇంకా సమర్థవంతంగా అమలు చేసి అన్ని కంపెనీలు తీసేసి ఒక కొద్ది ఒకటి రెండు కంపెనీలో పెట్టుకొని రోజుకి వాళ్ళ వ్యక్తిగత ఆదాయమే ఒక రెండు మూడు కోట్లు వచ్చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరానికి నెలకి తక్కువలో తక్కువ రెండు వందల యాభై కోట్లు వైసీపీ నాయకులు వ్యక్తిగత సంపాదన అనేది చాలామంది చెప్తా ఉంటారు ఎందుకంటే అన్ని క్యాష్లను ఇస్తారంట మీరు ఆలోచించాల్సింది ఏంటి ఆడపడుచులు నేను గౌరవించి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి అసలు మద్యపానాన్ని నువ్వు ఎలా అమ్ముతావు అసలు ఈ ప్రశ్న మనం అడగటం మానేశాను అది రాజకీయం అలా అలా కుదరదు అలా రాజకీయం అలా కుదరదు మమ్మల్ని ఏమో మేమేం చేయకూడదా అంటే ఇదంటే నీ రూల్ రూల్ మాకేనా ప్రజలకేనా మీకు రూల్స్ ఉన్నావా ఇందాక మనం మాట్లాడింది మన రాజ్యాంగం గురించి మాట్లాడిన దాంట్లో నీకు ఏ రూల్స్ అప్లై అవుతా అవి అవుతాయో ఒక లా మేకర్గా చట్టాలని చట్టసభలో కూర్చున్నోడికి ఏ చట్టం అమలు మాకు అదే అమలు అవుద్దు కానీ మాకు అమలు అయ్యి మీకు అమలు కాకపోవటం ఉండదు అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నిలవరించాలి మాట్లాడాలి వీళ్ళ గురించి మనం అనుకుంటే తప్ప మార్పు రాదు ఇక్కడ అందుకని ముఖ్యంగా లా మేకర్స్ని అడ్డగోలుగా లంచాలు తింటూ ఏసీబీలో దొరికిపోయిన ఒక కానిస్టేబుల్కో ఒక ఎస్ఐకో లేదంటే క్లాస్ ఫోర్ ఎంప్లాయీనో నీకు శిక్షించే హక్కు ఎక్కడ ఉంటుంది నీకు నువ్వు రోజుకి మూడు కోట్లు నువ్వు అక్రమంగా నువ్వు ఈ సారా మీద సంపాదిస్తూ ఏసీబీ మీద నియంత్రించే హక్కు నీకు ఎక్కడుంటుందని మనందరం అడగాలి అందరూ ఎదురు తిరిగితే తప్ప మార్పు రాదు నేను మీలో చైతన్యాన్ని రగిలిస్తున్నాను మీరు మాట్లాడాలి అది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకు ఎవరైనా సరే నేను చాలాసార్లు అనుకుంటా ఓకే ఇది ఇది కాకపోతే వాళ్ళు వాళ్ళకి ఈ దేశంలో ఎవడు అత్యధికమైన శక్తిమంతులు అంటే సుప్రీంకోర్టు మా న్యాయమూర్తులైనా సరే చివరికి తల వంచాల్సింది రాజ్యాంగానికి రాజ్యాంగం ఎవరి చేతిలో ఉంది మనందరి చేతిలో ఉంది మీ అందరి చేతిలో ఉంది అప్పుడు మనం హిందువులుగా కొట్టుకోకర్లా ముస్లింలుగా వాదులాడుకోకర్లా రాజ్యాంగం ఏమి చెప్పిందో దానిని కనుక సరిగ్గా సమర్థవంతంగా అమలు చేస్తే అన్ని సమస్యల్ని దాంట్లోనే పరిష్కరించుకోవచ్చు దానికోసం ఎమోషన్స్ లేపక్కర్లా అందుకని ప్రత్యేకించి రాజ్యాంగం గురించి చదవటం మీకు ఒక రోజుల్లో మీరు ఈ హోలిస్టిక్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటాం రెండు కోణాలు రెండు పార్శివాలు ఉంటాయి మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని నేర్చుకోవటం అనేది చాలా కష్టమైంది వినటం అనేది ఇంకా కష్టమైంది అలసిపోద్ది అది ఏంటంటే అది ఒక బయలాజికల్ ప్రాసెస్ అది లేని ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ న్యూరాన్ కనెక్టివిటీ వల్ల మనకేమైపోతుంది అలసిపోద్ది బ్రెయిన్ ఫిజికల్ గాని అందుకని అంచెలంచెలు కానీ ఎదగాలి తప్ప ఒక మొక్క ఒక రోజులు మహావృక్షం అయిపోదు అలాగే మన జ్ఞానం కూడా ఒక రోజులు అయిపోదు ఈ ఒక్క శిక్షణ తరగతులు ఈ ఒక్క రోజు అద్భుతాలు జరగవు అది మీరు దయచేసి అర్థం చేసుకోండి కానీ మీరు ఈరోజు మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే నేను ఒక అడుగు మొదలు పెట్టాను ఎందుకంటే ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో మీలాంటి చైతన్యవంతం ఉన్న ఉన్న చైతన్యవంతంతో నిండిపోయిన ఒక ఆడపడుచు ఒక మహిళ ఒక తల్లి ఒక చెల్లి ఉంటే దానికొచ్చే శక్తి వేరు అప్పుడు ఏ వైసీపీ నాయకుడు కూడా వైసీపీ నాయకులు ఎవరైనా కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లి పెంపకం లోపడానికి ఆలోచిస్తారు మనలో ఆ చైతన్యం ఉంటే వాళ్ళు మాటలు ఇచ్చి నేను సారా నిషేధిస్తానని చెప్పి సారా నమ్ముతుంటే ఆ మాట చెప్పడానికి భయం వేస్తే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎందుకు రద్దు చేయలేదు వివరణ ఇవ్వకపోతే వాళ్ళని మనం ఏమేమి మాట్లాడగలమో తెలిసి వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అందుకని ఈ ఈ ఒక్కరోజు ప్రమాణంగా తీసుకోకుండా నేను చేయదలుచుకుంది ఏంటంటే ఎంత పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయినా సరే ఒక ఐదు వాక్యాల్లోనూ ఆరు వాక్యాల్లోనూ అర్థమయ్యేలాగా చాలా సరళీకరంగా సరళీకరణతో సరళీకరణతో సింపుల్గా చేసే బాధ్యత నేను తయారు చేస్తూ ఉన్నాను రాజ్యాంగం ఇది మహా పెద్ద పెద్ద మేధావులు లాయర్లు మనకు అర్థం కాదు అనకాంటా ఒక సగటు మహిళకి సగటు ఆడపడుచుకి సగటు ఒక ఒక చెల్లికి అర్థమయ్యేలాగా పదో తరగతి చదువుకుంటే చాలా అర్థమయ్యేంత సులభ భాషలో రాజ్యాంగం పట్ల కీలకమైన అంశాలన్నింటినీ జనసేన ఆడపడుచలంత జనసేన మహిళా విభాగానికి అందరికీ కూడా నేను సంపు ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మీకు పంపిస్తాను ఇది దాని మీద వర్క్ జరుగుతూ ఉంది ఎందుకంటే మీకు ఎప్పుడైతే రాజ్యాంగం అనేది మన చేతులు ఆయుధం నేను ఎందుకు పోరాట నా హక్కు ఏంటి నా ప్రాథమిక బాధ్యతలు ఏంటి నా హక్కులు ఏంటి అని మనకు తెలిసిన రోజున మన పోరాట స్థాయి వేరుగా ఉంటుంది అందుకని ఇది మొదటి మెట్టుగాని తీసుకొని హాజరైన ప్రతి ఒక్కరికి ఆడపడుచులందరికీ అక్కచెల్లెలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జనవాణి అనే ఒక కార్యక్రమం నాయకులు పెద్దలు నాదిలు మనోహర్ గారు ప్రతిపాదించారు అది అందరూ దాన్ని ఏకాగ్రీగా ఒప్పుకొని రేపు మాకినేని బసవ పున్నయ్య గారి హాల్లో తీసుకెళ్తున్నాం అసలు అది మొదలు పెట్టడానికి కారణం ఒకటే ఒకటే చెప్పి ముగిస్తాను వైసీపీకి చెందిన సెక్రట సచివాలయం ఉద్యోగి ఒక ఆడపడుచు వైసీపీ కార్యకర్త ఆవిడ ఆడపడచ్చు ముఖ్యమంత్రి ఇంటికి కొత్తవేటు దూరంలో వాళ్ళ ఇల్లు అయితే ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు అందువల్ల మమ్మల్ని ఖాళీ చేసేమన్నా రోడ్లు విస్తరణ చేస్తున్నారని చెప్పి సరిగ్గా న్యాయ పరిహారం నష్టపరిహారం ఇవ్వకపోతూ ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడితే వాళ్ళు ఇల్లు కూల్చేశారు పాప మళ్ళీ నేను ఆ రోజు మాట్లాడా మాట్లాడితే మళ్ళీ ఈసారి ఇంకో కొత్త దీంతో వచ్చింది అమ్మ నేను వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే మన ఆఫీస్ ముందు ఒక లెటర్ విసిరేశారు చూస్తే పాప చెల్లి విసిరేసింది చూస్తే అన్న మా అన్నని చంపేశారు పరిస్థితి ప్రత్యేక పరిస్థితుల్లో అన్నయ్య చనిపోయాడు కాంప్రమైజ్ చేస్తామని అని చెప్పి మా అన్నయ్యని మరి ఏం తెలియదు చని ఆయన చనిపోయాడు ఈ ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేదు నస్ట్ న్యాయ పరిహారం జరగ రావట్లేదు అంటే నాకు అనిపించింది అప్పుడు అదేదో మాట్లాడుతామన్నాను మనోహర్ గారికి సార్ ఇదేదని చేద్దామంటే అప్పుడు మనోహర్ దాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళి ఎందుకంటే జనసేన ప్రారంభమే కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఆలోచనతో వచ్చింది గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలని లేదంటే రక్షించడానికి లేదు జనసేన ఖచ్చితంగా వారి అభివృద్ధి పదాన్ని మేము ఆకాంక్షిస్తాం కానీ సగటు మనిషి కష్టపడుతుంటే వాళ్ళకి అండగా ఉండడానికి జనసేన ఉంది అలాంటి సగటు మనుషుల కోసం రేపు జనవాణి కార్యక్రమం ఉంది అందుకని భయపడకుండా నిర్భయంగా ఎవరన్నా ముందుకు వచ్చినా సరే పది గంటల నుంచి మూడు గంటల లోపు ఖచ్చితంగా అందరినీ స్వీకరించి ఎవరన్నా మిగిలిపోతే మళ్ళీ వచ్చే ఆదివారం వచ్చే ఆదివారం మళ్ళీ తీసుకుంటాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ పెద్దలందరికీ పేరు పేరున మీ ఇంటి బాధ్యతలని ఒక్కరోజు కొన్ని గంటలు ఒక పూట పక్కన పెట్టి జనసేన కోసం జనసేన కోసం వచ్చి శిక్షణ తరగతులు పాల్గొనేందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను